మంది రైతులను కన్విన్స్ చేయండి, సొంత పత్రం ప్రింట్ చేయండి. రైట్, దిలీప్ రెడ్డి గారు చెప్పండి. ముఖ్యంగా ఇప్పుడు మన బీజేపీ అమర్నాథ్ గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే, ఈరోజు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ బంధం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా బలపడదని చెప్పి. రేవంత్ సంజయ్, ఆర్ఎస్ బ్రదర్స్ బంధం ఎంత గొప్పగా విరసిల్లుతున్నది, ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ అంత వైభవంగా ఈరోజు ఏ విధంగా నడుస్తా ఉన్నదో మన ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఈరోజు ఇంత సంఘటన జరుగుతూ ఉంటే మీ బండి సంజయ్ గారు ఒక్క స్టేట్మెంట్ అన్న ఇచ్చిర్రా, ముఖ్యంగా ఈ అమర్నాథ్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా, బీజేపీ తరఫున వచ్చారు కాబట్టి. ఈరోజు ఇంత రాష్ట్ర భ్రమణ కాష్టం అవుతుంది, ఏ రోజు స్పందించడం లేదు. అదే విధంగా లగచర్యలో మా లంబాడి బిడ్డలకుపై ఈరోజు ఇష్టం ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. పోలీసులు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నా గానీ ఈరోజు మరి ఏ రోజు కూడా స్పందించని కేంద్ర సహాయ మంత్రి గారు, కేవలం ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి స్పష్టంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దీనికి మాకు ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఈరోజు ఏమైనా కష్టం వస్తే మొదటగా బాధితులకు గుర్తొచ్చేది ఈరోజు తెలంగాణ భవన్ తయారైపోయింది. అంటే ఎక్కడ పోతే న్యాయం జరుగుతుందో ప్రజలకు చాలా స్పష్టంగా ఉన్నది. ఈరోజు గతంలో హైడ్రా విషయంలో కూడా మీకు బాధితులు మా దగ్గరికి వస్తే మేము న్యాయ పోరాటం చేసి ఈరోజు 430 మంది ఇళ్లను కూల్చకుండా ఈరోజు మేము కోర్టు ద్వారా స్టే తీసుకొచ్చిన మాట ఈరోజు వాస్తవ పరిస్థితుల్లో ఉన్నది. ఈరోజు కూడా నిన్న కూడా మనం చూస్తూ ఉంటే ఈరోజు బాధితులు మన తెలంగాణ భవన్కి వచ్చి కేటీఆర్ గారితో మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆ బాధితులు ఎంత అమాయకంగా మాట్లాడారు, వారు ఎలా దాడి చేస్తారని అనుకున్నారు, అలాంటి కుటుంబాలు ఒక్కొక్కరు ఎంత కడు పేదరికంలో ఉన్నారు, వారికి చదువు కూడా పూర్తిగా రాని చాలా మంది ఉన్నారు అక్కడ, అమాయకంగా రోజు కూలీ చేసుకునో లేకపోతే అక్కడ ఉన్నటువంటి పంట పొలాలను సాగు చేస్తూ బతికేటువంటి ఒక లంబాడి బీసీఎస్సీ ఎస్టీ బిడ్డలు ఈరోజు అమాయకంగా చూస్తే మనకు కనిపిస్తూ ఉంది. వారిని ఒక నిపం నెట్టి ఈరోజు సాక్షాత్తు కలెక్టర్ అంటే ఎవరండి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు ఆ జిల్లాలో, తనే స్వయంగా దాడి జరగలే అని చెప్తే ఈరోజు అంటే కలెక్టర్ ఒక మాట మాట్లాడతాడు, జిల్లా ఎస్పీ ఒక మాట మాట్లాడతారు. ముందు ఆ ఇద్దరు ఒక రూమ్ లో కూర్చొని వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ దాడి జరిగిందా దాడి జరగలేదా అనే విషయం ముందు వారిని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలపై కేసులు పెట్టాలి. ఈరోజు దాడి జరిగినప్పుడు ఆ వీడియోలో 55 మంది ఉన్నారని చెప్పారు, 55 మంది వీడియోలో కనిపిస్తే కేవలం బీఆర్ఎస్ సంబంధించిన 21 మందిని గుర్తించి ఈరోజు కేసులు పెట్టడం అనేది అనైతికం. ఇంకా మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం, ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఊరంటే ఒక కేవలం బీఆర్ఎస్ వాళ్ళే ఉండరు కానీ, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. అందరున్నాక కేవలం ఒక బీఆర్ఎస్ వాళ్ళని ఈరోజు వెంటాడి వేధించి ఏ విధంగా కేసుల పాలు చేస్తున్నారో చూస్తున్నాం. దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇంకా ఒకటి చెప్తా ఉన్నాం, తిరుపతి రెడ్డి గారికి కలెక్టర్ ఏ విధంగా తన కుర్చీలో నుండి లేచి వెళ్లి ఈరోజు రాచ మర్యాదలతో ఈరోజు తిరుపతి రెడ్డి గారికి ప్రోటోకాల్ ఇస్తున్నాడో మన ప్రజలందరూ చూస్తా ఉన్నారు. అంటే ఈరోజు 4 బ్రదర్స్ ఈరోజు 4th సిటీ కడుతూ 4 బ్రదర్స్ కోసం కడతా ఉన్నాడు. ఈరోజు కుటుంబ పాలనను అది కూడా కేవలం ఏ రివ్యూ పెట్టినా సరే తన ఇంట్లో నుంచి పెట్టి పూర్తిగా కుటుంబ పాలన తెలంగాణలో ప్రారంభించాడు ఈ రేవంత్ రెడ్డి గారు. ఇదే కాకుండా చూస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈరోజు వచ్చిన నుంచి 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పేసి స్పష్టంగా చెప్పి ఆ హామీల గురించి కాకుండా ఏదో ఒకటి చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఈరోజు రాష్ట్రంలో నిలుపుతా ఉన్నది. దీన్ని స్పష్టంగా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన నుంచి ప్రతి ఇండెక్స్ లో తెలంగాణ వెనుకకు నెట్టవేయబడుతుంది. ఈరోజు ఒక బీహార్ రాష్ట్రంతో పోలిస్తే బీహార్ రాష్ట్రం కంటే కూడా యూపీ రాష్ట్రం కంటే కూడా వెనుకకు వెళ్లి పెట్టుబడులు 8వ స్థానానికి పడిపోయింది. ఒకనాడు అన్ని రాష్ట్రాలను ఎగదోస్తూ ముందుకు పోయినటువంటి తెలంగాణ ఈరోజు పూర్తిగా వెనుకకు నెట్టవేయబడుతుంది ఈ అసంబద్ధ నిర్ణయాల వల్లే. ఒకనాడు వస్తాడు హైడ్రాతో